పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఘాటు విమర్శలు చేసే చింతకుంట విజయరమణారావు తాను ఎమ్మెల్యేగా గెలవగానే చల్లబడ్డారనే చర్చ పెద్దపల్లి పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే వేడుకోవడంతో తాజా ఎమ్మెల్యే మెత్తబడి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే మట్టి అమ్ముకుంటుండు, ఇసుక అమ్ముకుంటుండు, కాంట్రాక్టర్ అవతారం ఎత్తి అవినీతికి పాల్పడుతున్నాడు, విద్యా సంస్థలు పెట్టి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను విపరీతంగా దోసుకుంటుండు, ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు. నేను అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే అవినీతిపై విచారణ జరిపిస్తా, జైలుకు పంపిస్తా. ఈ మాటలు అన్నది ఎవరో, ఎవరి కోసం అన్నారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మన ఎమ్మెల్యే విజ్జన్న అదేనండి, మన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. గత 10 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గురించి అన్న మాటలు మనందరికీ గుర్తుండే ఉంటాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై అవకాశం వచ్చినప్పుడల్లా అవినీతి ఆరోపణలు చేస్తూ మట్టి దొంగ, ఇసుక దొంగ, చేతగాని దద్దమ్మ అంటూ మండిపడేవారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విజ్జన్న పేరుతో నిర్వహించిన పాదయాత్రతో పాటు ఏ చిన్న సమావేశం నిర్వహించినా అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తన ప్రసంగం కొనసాగేది. అలాగే దాసరి మనోహర్ రెడ్డికి అక్రమ మట్టి దందాలో హస్తముందని, శ్రీ రంగనాథ స్వామి దేవాలయ భూములను కబ్జా చేశాడని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది ప్రజాహిత వ్యవస్థాపకులు సి సత్యనారాయణ రెడ్డి సైతం పలుసార్లు మీడియా సమావేశాల్లో ఆరోపించేవారు. సిఎస్ఆర్ విజయరమణారావు మాటలు వింటుంటే విజయరమణారావు ఎమ్మెల్యే అయితే దాసరి మనోహర్ రెడ్డి విద్యా సంస్థల్లో జరుగుతున్న అవినీతి అక్రమ మట్టి దందాలపై విచారణ జరిపిస్తారని, భూ కబ్జా కేసుల్లో జైలుకు పోతాడని అంతా భావించేవారు. కానీ చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినప్పటికీ అలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం లేదు. విజయరమణారావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై విమర్శల వేడి సైతం చాలా వరకు తగ్గిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్గా అతని కోడలు మమతా రెడ్డి అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని విజయరమణారావు అనేక సార్లు ఆరోపించారు. అంతేకాకుండా అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి మినీ ట్యాంక్ బండ్ ఏటీఎంలా మారిందని పదే పదే చెప్పేవారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దపల్లి జిల్లాలోని మంతని మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు సతీమణి పుట్ట శైలజను గద్దెదించారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్, రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి ఎంపీపీలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను నెగ్గించుకున్నారు. అలాగే రామగుండం కార్పొరేషన్ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, సుల్తానాబాద్, మంతరి మున్సిపాలిటీలు, పాలకుర్తి మండల ప్రజాపరిషత్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళాయి. కానీ పెద్దపల్లి మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ చేతిలోనే ఉంది. ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో మిలాఖత్ అయ్యారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వారి మధ్య అవినాభావ సంబంధాలు లేకుంటే మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణలపై విచారణ ఎందుకు జరపడం లేదని, మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఊసే ఎందుకు ఎత్తడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తలుచుకుంటే మాజీ ఎమ్మెల్యేపై విచారణ జరిపించడం పెద్ద విషయమేం కాదని, మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టడం కష్టమైన పని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. చాలామంది మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యే విజయరమణారావు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందువలనే పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస అంశం అటకెక్కిందని పబ్లిక్ ఓపెన్ టాప్గా చర్చించుకుంటున్నారు. పబ్లిక్ టాక్ ఎలా ఉన్నా ఈ విషయంపై ఓ క్లారిటీ రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.